హలో ఫ్రెండ్స్, టుడే మనం వాటర్ మిలన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇలాంటి రెక్టాంగిల్ షేప్ వైట్ పేపర్ తీసుకుందాం. దీన్ని మనం కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి 2 స్ట్రిప్స్గా కట్ చేద్దాం. స్ట్రిప్స్ని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 స్ట్రిప్స్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం కలరింగ్ చేస్తాం. మనం ఫస్ట్ గ్రీన్ కలర్తో మనం ఒక లైన్లా అప్లై చేస్తున్నాం. సో ఇలా అప్లై చేసిన తర్వాత, ఇది ఆయిల్ పేస్టల్ కాబట్టి మనం ఫింగర్తో స్ప్రెడ్ చేయొచ్చు, జస్ట్ లైట్గా, మరీ ఎక్కువగా కాకుండా లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత టర్న్ చేసి మనం ఇటువైపు రెడ్ కలర్ అప్లై చేద్దాం. పైకి వెళ్ళే కొద్దీ లైట్గా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీన్ని మనం ఫింగర్తో స్ప్రెడ్ చేయాలి. ఒకే ఆర్డర్లో ఎప్పుడు స్ప్రెడ్ చేయాలి, ఆర్డర్ మారిందంటే కలరింగ్ మారిపోతుంది. ఇదేలాగా మరొక 2 పేపర్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వీటిపైన బ్లాక్ డాట్స్ పెట్టాలి. సో బ్లాక్ డాట్స్ని ఇలా బ్లాక్ పెన్సిల్ తీసుకొని జస్ట్ ఇలా మీకు నచ్చినట్లుగా సీడ్స్ వేసుకొని ఇప్పుడు మనం ఈ పేపర్ని ఫోల్డింగ్ చేద్దాం. ఇలా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదేలాగా మిగతా 2 ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫెవికాల్తో వీటిని స్టిక్ చేద్దాం.
అలా స్టిక్ చేసిన తర్వాత వీటికి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని స్టిక్ చేద్దాం. బాగా థిక్గా స్టిక్ చేద్దాం. కుసలకి కావాలంటే మనం ఏదైనా కలర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది డ్రై అయిన వెంటనే ఇలా ఓపెన్ చేద్దాం. చూడండి ఇంత చక్కగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చేసిన తర్వాత వీటికి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని స్టిక్ చేద్దాం. బాగా థిక్గా స్టిక్ చేద్దాం. కుసలకి కావాలంటే మనం ఏదైనా కలర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది డ్రై అయిన వెంటనే ఇలా ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేద్దాం. వాటర్మిలన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్.